హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐజాక్ టెక్ హబ్. నేను మీ లోకేష్ రాజు. ఈరోజు ఇంగ్లీష్ క్లాస్లో సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అనేది ప్రతి ఎగ్జామ్లో, ప్రతి ఏ నోటిఫికేషన్లో చూసుకుని ఎగ్జామ్ తీసుకుని మనకి ఖచ్చితంగా వస్తుంది. దీని గురించి ఖచ్చితంగా 3 or 4 క్వశ్చన్స్ వస్తాయి. ఇదేంటంటే, అసలు సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగో ఒక సెంటెన్స్ ఆర్ 2 sentences ఇస్తారు, ఇది కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ సిమిలర్గా ఉన్నా కూడా ఇది దానికి రెండు ఒకటి కాదు. ఏంటంటే, ఇందులో ఇలాగ సమ్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ ఇస్ అండర్లైన్డ్, ఇలా అండర్లైన్ చేసి ఇస్తారు. దీనికి 4 options ఇచ్చి మోస్ట్ సూటబుల్ ఆప్షన్స్లో ఉన్న మోస్ట్ సూటబుల్ని పిక్ చేయమంటారు. సమ్ టైమ్స్ ఇలాగ ఆప్షన్స్ చూసుకుంటే ఇలా ఏబిసి అనే ఆప్షన్స్ ఇవ్వచ్చు, డి కూడా ఇస్తారు, నో ఇంప్రూవ్మెంట్ అనేది. అంటే ఇదే బెస్ట్ సూటబుల్ అని చూస్ చేసుకుని ఇలాగ అనమాట. ఇలా ఈ టైప్లో సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. అయితే ప్రీవియస్ క్లాసుల్లో కూడా మీ ఇచ్చిన రెస్పాన్స్కి చాలా థ్యాంక్స్ యూ సో మచ్ మై ఫ్రెండ్స్. అంటే ఇలాగే మీ రెస్పాన్స్ ఉండాలని కోరుకుంటున్నాం. అంటే ఇది దిస్ నాట్ ఫర్ లైక్స్ ఆర్ అప్రిషియేషన్, ఇట్స్ ఫర్ సాటిస్ఫాక్షన్. ఎందుకంటే మీరు ఎన్ని ఎక్కువ యూస్ వస్తే మాకు అంత సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఎందుకంటే అంతమంది ఎక్కువ ఈ సబ్జెక్ట్ నేర్చుకున్నారు. ఎందుకంటే చాలామందికి టైం ఉండకపోవచ్చు, వర్క్ ఏదో ఒక్కడో చోట వర్క్ చేసి ఉండొచ్చు, లేకపోతే కోచింగ్ ఎఫర్ట్ చేయలేకపోవచ్చు. సో ఇన్ని రకాలుగా చూసుకుంటే ఎంతో ఎక్కువ మంది ఎక్కువ యూస్ వచ్చినాయి అంటే మాకు రకంగా అంత ఎక్కువ మంది నేర్చుకున్నారనే సాటిస్ఫాక్షన్ కోసం. సో దానికోసం మేము ఇవన్నీ చేస్తున్నాం. సో లెట్స్ కమ్ టు ది టాపిక్. ఫస్ట్, ది హయ్యర్ యూ క్లైమ్ ఏ హిమాలయన్ పీక్ మోర్ కోల్డ్ యూ ఫీల్. అంటే ఇదేంటంటే, సెంటెన్స్ తీసుకుంటే ది హయ్యర్ యూ క్లైమ్ ఏ హిమాలయన్ పీక్, హిమాలయన్ పీక్ హయ్యర్కి వెళ్ళే కొద్దీ మోర్ కోల్డ్ యూ ఫీల్. ఇందులో ఏంటంటే అండర్లైన్ చేసిన వర్డ్, చేసిన పార్ట్ మోర్ కోల్డ్ అనమాట. అంటే దీనికి జనరల్గా 4 options ఉంటాయి, కానీ నేనేంటంటే ఫస్ట్ సబ్జెక్ట్లోకి వెళ్ళకముందే ఆప్షన్స్ ఇచ్చి ఎగ్జామ్ టైప్లో చెప్పడం కంటే ముందు అసలు ఏంటి ఎలా అడుగుతారు, ఏంటి మనం ఫస్ట్ అయితే అసలు అండర్లైన్ చేసింది ఎలా ఇంప్రూవ్ చేయాలనేది అండర్స్టాండ్ చేసుకుంటే తర్వాత నెక్స్ట్ క్లాస్ ఖచ్చితంగా చేస్తాను. అందులో ఆబ్జెక్టివ్ టైప్లో ఒక శాంపుల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాం. సో ఆ రకంగా చూద్దామని ఆప్షన్స్ ఇవ్వడం జరగలేదు. ఇందులో ఆప్షన్స్ ఇవ్వట్లేదు. సో ఇందులో చూసుకుంటే ది హయ్యర్ యూ క్లైమ్ ఏ హిమాలయన్ పీక్, హిమాలయన్ పీక్ ఎక్కువగా హయ్యర్ అంటే ఎక్కువ హైట్ వెళ్ళే కొద్దీ మోర్ కోల్డ్ యూ ఫీల్. ఇందులో మోర్ కోల్డ్ని ఇంప్రూవ్మెంట్ చేయమన్నాడు. అంటే ఇఫ్ నెసెసరీ, ఇంప్రూవ్ ది సెంటెన్స్ ఇఫ్ నెసెసరీ. ఇందులో చూసుకుంటే మోర్ కోల్డ్ అనేది అండర్లైన్ చేసింది. యాక్చువల్లీ ఇది మోర్ కోల్డ్ అంటే ఏంటంటే, అంటే ఎక్కువ చల్లదనం అనమాట. కానీ ఇక్కడ యాక్చువల్లీ ఇది యూజ్ చేయాల్సింది ఏంటంటే ది కోల్డర్, మోర్ కోల్డ్ అనేది యూజ్ చేయకూడదు, ది కోల్డర్ అనేది యూజ్ చేయాలి. ఇది ఎలా అంటే, యాక్చువల్లీ ఇది దీని డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటారు. ఇట్ ఈస్ ఎ కంపారిటివ్ డిగ్రీ. అంటే కంపారిటివ్ డిగ్రీ అంటే మోర్ కోల్డర్ అంటే, అంటే ఇంతకు ముందు కంటే ఎక్కువ చల్లదనం అనేది ఉంటుంది. సో ప్రీవియస్ దాని కంటే ఎక్కువ కంపేర్ చేస్తున్నాం. ఇందులో కంపారిటివ్ డిగ్రీ అని, సూపర్లేటివ్ డిగ్రీ అని ఉంటుంది. అయితే ఇవి నెక్స్ట్ క్లాస్లో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ గురించి ఒక క్లాస్ చేస్తున్నాం, ఇందులో చూసుకోవచ్చు. అయితే ఏంటంటే కోల్డ్, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కోల్డ్ అనేది నార్మల్, అయితే దీనికంటే నెక్స్ట్ స్టేజ్ అంటే దీనికంటే ఎక్కువ కోల్డ్, దాన్ని ఎలా చేస్తారని ఎలా చెప్పవచ్చు అంటే కోల్డర్ అంటే కోల్డ్ కంటే ఎక్కువ కోల్డ్ అంటే చల్లదనం, కోల్డ్ కంటే ఎక్కువ చల్లదనం అంటే కోల్డర్ అంటారు. ఇంకా ఎక్కువ అంటే అల్టిమేట్, అల్టిమేట్ స్టేజ్ ఏంటంటే కోల్డెస్ట్, ఇదేంటంటే సూపర్లేటివ్ డిగ్రీ అంటారు. అంటే ఇదే హయ్యెస్ట్. ఇంకా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా తీసుకుంటే గుడ్ అంటే మంచి, ఇంతకంటే మంచి అయితే బెటర్, ఇంకా అయితే బెస్ట్. బెస్ట్ అంటే ఏంటంటే ఇంకా సూపర్లేటివ్ డిగ్రీ, అందుకు మించి ఇంకేం ఉండదు. ఈ రకంగా చెప్పుకునే స్టేజ్ టైప్లో సూపర్లేటివ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటారు ఇందులో. సో ఇది కంపారిటివ్ డిగ్రీ అంటే మిడిల్ స్టేజ్. ఇందులో చెప్పి అంటే ప్రీవియస్ దానికంటే ఎక్కువ కోల్డ్, ఇలా చెప్పేటప్పుడు కోల్డ్కి ఏంటంటే కోల్డ్, కోల్డర్, కోల్డెస్ట్. సో కోల్డర్ అనేది యూజ్ చేయాలి, మోర్ కోల్డ్ అనేది యూజ్ చేయకూడదు. మరి మోర్ మచ్ కూడా యూజ్ చేస్తారు, అవి ఎక్కడంటే నెక్స్ట్ చెప్పుకుందాం వాటి గురించి కూడా. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే మోర్ కోల్డ్ అనేది వచ్చినప్పుడు ది కోల్డర్ అనేది యూజ్ చేయాలి. ఇది సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. ఆప్షన్స్లో ది కోల్డర్ అని ఉంటే అది టిక్ చేయాలి. నెక్స్ట్, సల్మాన్ అండ్ ది అదర్ యాక్టర్స్ డ్రోవ్ త్రూ ది ఫారెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఎలా ఇస్తారో చూద్దామని ఆప్షన్స్ చూపించాము. సల్మాన్ అండ్ అదర్ యాక్టర్స్, సల్మాన్ ఇంకా ఇతర నటులు డ్రోవ్ అంటే డ్రైవ్ పాస్ట్ టెన్స్, డ్రోవ్ త్రూ ది ఫారెస్ట్, ఫారెస్ట్ గుండా డ్రైవ్ చేశారు. సో డ్రోవ్ ప్లే ఇక్కడ ఏంటి ఇంప్రూవ్ చేయాల్సిన పార్ట్ త్రూ, త్రూ ప్లేస్లో ఏంటి డ్రోవ్ ఇన్ ది ఫారెస్ట్ అంటే అడవిలో డ్రైవ్ చేశారు, ఓవర్ ది ఫారెస్ట్ ఆర్ డ్రో ఓవర్ ఆర్ డ్రో అమాంగ్ ఆర్ నో, ఇవేవి కాకపోతే నో ఇంప్రూవ్మెంట్. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే డ్రోవ్ త్రూ ది,
తెలుగులో ట్రూ ట్రాన్స్లేషన్ చేసుకున్నా. సల్మాన్ అదర్ యాక్టర్స్ సల్మాన్ ఇతర నటులు అడవి గుండా డ్రైవింగ్ చేశారు, నడిపారు. సో యాక్చువల్లీ త్రూ అనేది కరెక్ట్ ఇక్కడ యాజ్ పర్ ది సెంటెన్స్. సో ఇక్కడ ఆప్షన్ ఏంటంటే డి, నో ఇంప్రూవ్మెంట్. ఏంటంటే ఇట్లా క్వశ్చన్స్ ఎలా వస్తాయని చూడడానికి ఇది ఒక సెంటెన్స్ ఇచ్చాము. నెక్స్ట్, యూ విల్ నాట్ సక్సీడ్ అన్లెస్ యూ. సో ఇక్కడ ఎక్కడ ఇంప్రూవ్ చేయాల్సిన పార్ట్ ఏంటంటే ఇది, డోంట్ వర్క్ హార్డ్. యూ విల్ నాట్ సక్సీడ్ అంటే నువ్వు సక్సెస్ అవ్వవు అన్లెస్ యూ డోంట్ వర్క్ హార్డ్. ఇక్కడ జనరల్గా చూస్తే కనుక ఏమనిపిస్తుంది అంటే చాలామందికి ఇది కరెక్టే, నో ఇంప్రూవ్మెంట్ అనే అనిపిస్తుంది. ఎందుకంటే చాలా వరకు మ్యాక్సిమం 90% పీపుల్ ఏం చేస్తారంటే నో ఇంప్రూవ్మెంట్ అనేది టిక్ చేస్తారు లైక్ దిస్. కానీ ఇక్కడ ఏంటంటే యూ విల్ నాట్ వర్క్ హార్డ్, యూ విల్ నాట్ సక్సీడ్ అన్లెస్ యూ డోంట్ వర్క్ హార్డ్. మనకేమనిపిస్తుంది అంటే డోంట్ వర్క్ హార్డ్ అంటే హార్డ్ వర్క్ చేయకపోతే సక్సెస్ అవ్వు కరెక్టే కదా అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే అన్లెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అన్లెస్ అంటే మీనింగ్ ఏంటంటే ఇఫ్ డు నాట్ అంటే ఇది ఆల్రెడీ నెగిటివ్ సెంటెన్స్, ఇది నెగిటివ్ స్టేట్మెంట్ ఇస్తుంది. నెగిటివ్ అన్లెస్ అంటే యూ విల్ నాట్ సక్సీడ్ అన్లెస్ యూ డోంట్ వర్క్ హార్డ్ అంటే ఆల్రెడీ ఇక్కడ నెగిటివ్. అన్లెస్ యూ జనరల్గా ఇక్కడ అన్లెస్ వచ్చినప్పుడు ఏంటంటే నెక్స్ట్ నెగిటివ్ సెంటెన్స్ చూస్తే ఇక్కడ నెగిటివ్ వర్బ్, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఇట్ ఇండికేట్స్, ఇట్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ నెగిటివ్. ఇఫ్ డు అన్లెస్ మీనింగ్ అంటే ఇఫ్ డు నాట్. అది ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ అయితే ఇక్కడ ఏం చేయాలి, యూ విల్ నాట్ సక్సీడ్. సో ఇక్కడ ఏమొస్తుంది, నెగిటివ్ సెంటెన్స్లు యూజ్ చేయకూడదు. సో యూ వర్క్ హార్డ్. సో ఇది ఆన్సర్ ఏంటంటే యూ విల్ నాట్ సక్సీడ్ అన్లెస్ యూ వర్క్ హార్డ్. సో దీంతో రీప్లేస్ చేయాలి అన్లెస్ యూ డోంట్ వర్క్ హార్డ్ని. సో నెగిటివ్ సెంటెన్స్ అనేది తీసేయాలి. అదే ఇక్కడ ఇఫ్ డు నాట్ అని ఎందుకన్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సింపుల్ ప్రెజెంటెన్స్ వస్తే కనుక మరి ఇఫ్ డస్ నాట్ అని అనొచ్చు కదా, డు నాట్ అనే ఎందుకు అన్నారో మీకు డౌట్ రావచ్చు. అన్లెస్ ఇఫ్ ఇక్కడ యూ వచ్చింది, ఇఫ్ హీ వస్తే కనుక, అదే ఇక్కడ హీ వస్తే కనుక అన్లెస్ హీ వర్క్స్ హార్డ్. ఎందుకంటే డు నాట్ ఇది ఇక్కడ ఎస్ ఫామ్ ఉండదు. సో ఇక్కడ సబ్జెక్ట్ని బట్టి మనం ఎస్ ఫామ్ అవసరం అయితే పెట్టాలి. సో దానికోసమే ఇది ఇఫ్ అన్లెస్ అంటే ఇఫ్ డు నాట్. సో ఇక్కడ ఎస్ ఫామ్ యాడ్ అవ్వదు, డు నాట్ డస్ నాట్ కాదు. సో యూ విల్ నాట్ సక్సీడ్ అన్లెస్ యూ వర్క్ హార్డ్, ఇది ఆన్సర్. అదే ఇక్కడ ఈ ఉంటే హీ ఆర్ షీ ఆర్ ఇట్ ఉంటే, హీ ఆర్ షీ ఉంటే వర్క్స్ హార్డ్ అని ఎస్ ఫామ్ వస్తుంది. సో నెక్స్ట్, ఈదర్ లత ఆర్ మాలా హ్యావ్ డన్ ఇట్. ఇందులో ఏది మెన్షన్ చేయలేదు అంటే ఏ పార్ట్ని ఇంప్రూవ్ చేయాలనేది. సో మనం చూసుకుందాం, ఈదర్ లత ఆర్ మాలా హ్యావ్ డన్ ఇట్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇంతకుముందే, ఈదర్ ఆర్ నైదర్ నార్ వచ్చినాయి అంటే ఏంటి, టూ థింగ్స్ ఆర్ టూ పర్సన్స్, ఇద్దరు రెండు ఖచ్చితంగా రెండు వ్యక్తులు రెండు వస్తువుల గురించి డిస్కస్ చేసినప్పుడే యూజ్ చేస్తారు ఇది. ఇక్కడ ఆల్రెడీ రెండు వచ్చినాయి, ఐదర్ లత ఆర్ మాలా హ్యావ్ డన్ ఇట్ అంటే ఇంకొకటి కూడా చెప్పుకున్నాం, సపోర్టింగ్ వెర్బ్ ఖచ్చితంగా సింగులర్ అయి ఉండాలి అని. సో హ్యాజ్ ఐదర్ లత ఆర్ మాలా హ్యాజ్ డన్ ఇట్, లత కానీ మాల కానీ చేసింది. సో చేసింది సింగులర్, ఐదర్ లత లత ఆర్ మాల, లత కానీ మాల కానీ చేసింది. కానీ ఇద్దరు చేశారని ఇద్దరు చేయలేదు, లత కానీ మాల కానీ చేసింది. సో చేసింది అనేది ఏంటి, సింగులర్. సో హ్యాజ్ డన్ ఇట్. సో ఇంప్రూవ్మెంట్ ఏంటి, హ్యావ్ ప్లేస్లో హ్యాజ్ యూస్ చేయాలి, ఇదే సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ దీనికి. నెక్స్ట్, విల్ యూ టెల్ మీ హూ డిడ్ అకంపనీ యూ టు ది ఎయిర్పోర్ట్ అంటే విల్ యూ టెల్ మీ నాకు చెప్తావా, హూ డిడ్ అకంపనీ యూ టు ది ఎయిర్పోర్ట్, ఎయిర్పోర్ట్ వరకు ఎవరు కంపెనీ ఇచ్చారని. అంటే హూ డిడ్ అకంపనీ, విల్ యూ టెల్ మీ హూ ఎవరు కంపెనీ ఇచ్చారు, డిడ్ అకంపనీ టు ది ఎయిర్పోర్ట్. జనరల్గా ఇక్కడ ఎలా చూసేయాలి, హూ ఓకే డిడ్ ఎ కంపెనీ అంటే యాక్చువల్లీ డిడ్ ఎ కంపెనీ అనుకో, డిడ్ ఎ కంపెనీ అంటే యాక్చువల్లీ హూ కంపైన్డ్ యూ అనాలి ఇక్కడ. నీతో ఎవరు వచ్చారు అంటే డైరెక్ట్గా ఎకంపైన్ వర్బ్ ఉంది, దానికి పాస్ట్ టెన్స్ సింపుల్ పాస్ట్ టెన్స్ కంపైన్డ్, హూ కంపైన్డ్ యూ టు ది ఎయిర్పోర్ట్. అంతేగాని డిడ్ ఎ కంపెనీ అని యూజ్ చేయకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలా అంటే ఇంకా కాంప్లెక్స్ చేసినటువంటి సెంటెన్స్ని, విల్ యూ టెల్ మీ యాజ్ పర్ గ్రామర్ ఏంటంటే హూ అకంపైన్డ్ యూ, ఎవరు వచ్చారు కంపెనీ ఇచ్చారు అంటే ఏ కంపెనీ, కంపెనీ ఇవ్వడం అంటే ఏ కంపెనీ, ఎవరు ఇచ్చారంటే ఇచ్చారు అంటే అకంపైన్డ్ పాస్ట్ టెన్స్ కాబట్టి,
సో మళ్ళీ డిడ్ అనేది ఎప్పుడు వస్తుందంటే క్వశ్చన్స్ చేసినప్పుడు, డైరెక్ట్ క్వశ్చన్స్ అన్నమాట. అలా ఉంటేప్పుడు క్వశ్చన్స్ చెప్పుకుందాం నెక్స్ట్ క్లాస్లో. అప్పుడు క్వశ్చన్స్ చేసినప్పుడు డిడ్ యూ డూ దట్, నువ్వు అది చేసావా, ఇలాంటి సిచ్యువేషన్స్లో. ఇక్కడ ఎవరు వచ్చారు అని క్వశ్చన్ ఇది చెప్పమంటున్నాం తప్ప ఇది డైరెక్ట్ క్వశ్చన్ కాదు, దీని నుంచే క్వశ్చన్ అడగట్లేదు. సో విల్ యూ టెల్ మీ హూ అకంపైన్డ్ యూ, డిడ్ అకంపైనీ అని యూస్ చేయకూడదు. అంటే డిడ్ ప్లస్ అకంపైనీ అంటే అకంపైన్డ్ యూ. సో ఇంతే, ఇంతకు మించి ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ అవసరం. డిడ్ ప్లస్ అకంపైనీ అంటే హూ అకంపైన్డ్ యూ. సో దాట్స్ ఇట్ టు ది ఎయిర్పోర్ట్. ది రెయిన్ బ్రాట్ మోర్ రెస్పైట్ ఫ్రమ్ ది హీట్. ది రెయిన్ బ్రాట్ మోర్ రెస్పైట్ ఫ్రమ్ ది హీట్ మోర్. సో ఆల్రెడీ ఇక్కడ చెప్పుకున్నాం, ఇక్కడ మోర్ కోల్డ్, యాక్చువల్లీ కోల్డ్కి కోల్డర్ కోల్డెస్ట్ అని అనుకున్నాం. మరి మోర్ మచ్చు ఎక్కడ యూస్ చేస్తారో అని అనుకున్నాం, ఇందాక డిస్కస్ చేసాం, ఇప్పుడు చూద్దాం. ది రెయిన్ బ్రాట్, రెయిన్ తెచ్చింది మోర్ రెస్పైట్ ఫ్రమ్ ది హీట్ అంటే వేడి నుంచి. రెస్పైట్ అంటే ఏంటంటే రిలీఫ్, అంటే కొద్దిసేపు, కొద్దిసేపు అంటే స్మాల్ డ్యూరేషన్ అంటే కొద్దిపాటి సమయం. రెస్పైట్ అంటే రిలీఫ్ ఇవ్వడం అనమాట, ఆట వీడిపు ఇట ఈ రకంగా రిలీఫ్ ఇచ్చింది. ది రెయిన్ బ్రాట్ మోర్ రెస్పైట్ ఫ్రమ్ ది హీట్ మచ్ మోర్. ఈ మోర్ అనేది కదా, యాక్చువల్లీ మచ్ మోర్ ఇవన్నీ యూజ్ చేస్తారు, కానీ ఇక్కడ యూజ్ చేసేది అంటే డిగ్రీస్ కాదు. ఇది రెస్పైట్ అంటే రిలీఫ్, రిలీఫ్ అనేది ఏంటంటే ఫీలింగ్, ఫీలింగ్ ఫీలింగ్. ఇది యాక్చువల్లీ ఇది డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ సంబంధించింది కాదు. ఇదేంటంటే ఎస్టర్డే మనం ఒకటి చెప్పుకున్నాం, ఏంటి వెరీ వెల్, ఎస్టర్డే వినకపోయినా సరే ఇప్పుడు మళ్ళీ చెప్తాను, వెరీ వెల్, హైలీ ఇవన్నీ చెప్పుకుని ఇది టాలెంట్కి సంబంధించింది. ఇది టాలెంట్ ఏ సంబంధం లేకపోయినా సరే ఎక్కువగా చేసే పనులు హైలీ అంటారు. నెక్స్ట్ హెవీలీ అంటే ఎక్కువగా తినడం ఇలాంటి వాటిని హెవీలీ యూజ్ చేస్తారు డ్రింక్ చేయడం. నెక్స్ట్ ఇంకొకటి మచ్, చాలా. ఏంటంటే ఇవన్నిటి మీనింగ్ ఏంటంటే చాలా, అతను చాలా బాగా ఆడతాడు, ఈ ప్లేస్ వెరీ వెల్, అతను ఎక్కువగా తింటాడు, హీ ఈట్స్ హైలీ, హీ స్లీప్స్ హైలీ, ఇలా అనమాట. మరి మచ్ అనేది ఎప్పుడు, నాకు అతను అంటే చాలా ఇష్టం, నాకు ఆమె అంటే చాలా ఇష్టం. ఆమె అంటే ఏంటి, ఇష్టం అనేది ఏంటంటే ఫీలింగ్స్. ఇక్కడ అవి ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఏంటంటే మచ్ యూస్ చేస్తారు. ఐ లైక్ హెర్ వెరీ మచ్, అంతేగాని ఐ లైక్ హెర్ వెరీ వెల్ అనరు, ఐ లైక్ హెర్ వెరీ మచ్, ఐ లవ్ హెర్ వెరీ మచ్. అంటే ఫీలింగ్స్ చెప్పేటప్పుడు మచ్ అనేది యూస్ చేస్తారు. ఆ రకంగా ఇక్కడ ఏంటి, రెస్పెక్ట్ అనేది ఒక రిలీఫ్, అది ఒక ఫీలింగ్. సో ఇక్కడ ఎలా చెప్పాలంటే ది రెయిన్ బ్రాట్ మోర్ రిలీఫ్ ఫ్రమ్ ది హీట్ అని ఇచ్చారు, అంటే వేడి నుంచి చాలా రిలీఫ్ ఇచ్చింది అంటే. ఇక్కడ చాలా అనేది రిలీఫ్ అంటే ఫీలింగ్, ఒక వేడి నుంచి ఒక ఉపశమనం అనమాట, ఉపశమనం జరుగుతుంటే. సో ఇది ఒక ఫీలింగ్ కాబట్టి ఇక్కడ మోర్ యూస్ చేయకూడదు, మచ్ యూస్ చేయాలి. సో ఇక్కడ ఆన్సర్ అంటే ది రెయిన్ హెల్ప్ బ్రాట్ మచ్ రెస్పైట్ ఇది. మరి ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పాను నేను ఫస్ట్ స్టార్టింగ్లో, మచ్ మోరు మరి యూస్ చేస్తాను డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో అన్నాను. అది ఎప్పుడంటే అది కూడా ఇప్పుడే చూసేద్దాం అలాగ అనుకున్నాం కాబట్టి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే కోల్డ్కి కోల్డర్ కోల్డెస్ట్ అనుకున్నాం. ఇక్కడ ఎగ్జాంపుల్ కొన్ని ఉంటాయి, వాటికి ఏంటంటే ఇలా త్రీ ఫామ్స్ ఉండవు, త్రీ ఫామ్స్ ఉండని వాటికి ఏంటంటే ఎలా యూస్ చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాటి తీసుకుంటే దానికి ఎలా అంటే మచ్ మోర్ యూస్ చేస్తారు. ఇది ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తాను నెక్స్ట్ క్లాస్లో. నెక్స్ట్ ఎలా అంటే సింపుల్ ఇంతే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక వెర్బ్ తీసుకుంటే దానికి కంపారేటివ్ డిగ్రీ మచ్ యూస్ చేస్తారు, సూపర్లేటివ్ డిగ్రీ మోర్ యూస్ చేస్తారు. సారీ, కంపారేటివ్ డిగ్రీ మోర్ అండ్ సూపర్లేటివ్ డిగ్రీ మోస్ట్, మచ్ మోర్ మోస్ట్ ఈ మూడు యూస్ చేస్తారు. అంటే ఎలా అంటే ఒక వెర్బ్కి త్రీ ఫామ్స్ లేకపోతే కనుక అంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో కొన్ని వెర్బ్స్ ఇలా యూస్ చేయలేం, కోల్డ్ కోల్డర్ కోల్డెస్ట్ ఇలాగ యూస్ చేయలేనప్పుడు గుడ్ బెటర్ బెస్ట్ ఇలా లేనప్పుడు ఏంటంటే వెర్బ్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉంటుంది, దానికి ముందు ఉన్న దాన్ని బట్టి యూస్ చేసిన వీటిని బట్టి అంటే ఏది డిగ్రీ అనేది మనం ఐడెంటిఫై చేస్తాం. మచ్ అనేది యూస్ చేస్తే ఇలాగ మోర్ అంటే కంపారిటివ్ డిగ్రీ, మోస్ట్ అంటే సూపర్లేటివ్ డిగ్రీ ఇలా అనమాట. మోస్ట్ అంటే ఇంకా అల్టిమేట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వండర్ఫుల్ అని తీసుకుంటే
ఇంకా సింపుల్గా చెప్పచ్చు, మోర్ వండర్ఫుల్ ఆర్ మోస్ట్ వండర్ఫుల్ ఇంక చెప్పాలండి. దీనికి సపరేటెడ్ చెప్పాలి, డిగ్రీ చెప్పాలంటే మోస్ట్ వండర్ఫుల్ అని, ఇలా అనమాట. నెక్స్ట్ ఐ అండ్ మై పేరెంట్స్ లివ్ టుగెదర్. ఇంప్రూవ్ చేయాల్సింది ఏంటి? ఐ అండ్ మై పేరెంట్స్, ఇక్కడ తీసుకుంటే ఐ అండ్ మై పేరెంట్స్, దీన్ని ఇంప్రూవ్ చేయమన్నాడు. మనం ఆల్రెడీ ఒకసారి చెప్పుకున్నాం ఏంటంటే, వెర్బ్స్ సబ్జెక్ట్లో టూ వన్ ఆర్ మోర్ సబ్జెక్ట్స్ ఉంటే కనుక ఒక ఆర్డర్ రాయాలి. ఎందుకంటే మనకు ఒక ఆర్డర్ ఉంది, ఇలాంటి ఫస్ట్ ఏం రాయాలి, సెకండ్ పర్సన్ రాయాలి, నెక్స్ట్ థర్డ్ పర్సన్ రాయాలి, ఆ తర్వాత ఫస్ట్ పర్సన్ రాయాలి. సో ఇక్కడ ఏమొస్తుంది, మై పేరెంట్స్ ఐ అని రాయాలి ఇక్కడ. ఇక్కడ ఎలా అంటే, సో ఇక్కడ మై పేరెంట్స్ అండ్ ఐ సెంటెన్స్ ఆప్షన్స్లో ఇది ఉంటే కనుక ఖచ్చితంగా ఇది టిక్ పెట్టచ్చు. ఐ అండ్ మై పేరెంట్స్కి ఇంప్రూవ్మెంట్ మై పేరెంట్స్ అండ్ ఐ లివ్ టుగెదర్. అదే ఇక్కడ ఇంకా ఉంటే కనుక థర్డ్ పర్సన్ కూడా ఉంటే కనుక ఫస్ట్ సెకండ్ పర్సన్ రాయాలి, తర్వాత థర్డ్ పర్సన్ రాయాలి, ఆ తర్వాత ఫస్ట్ పర్సన్ రాయాలి, ఇలా అనమాట. నెక్స్ట్ ఐఎమ్ స్టేయింగ్ విత్ సమ్ ఫ్రెండ్స్ హూ ఆర్ ఓనింగ్ ఏ ఫార్మ్. సో ఐఎమ్ స్టేయింగ్ విత్ మై ఫ్రెండ్స్, నేను మా ఫ్రెండ్స్తో ఉంటున్నాను. హూ ఆర్ ఓనింగ్ ఏ ఫార్మ్, ఇక్కడ ఇంప్రూవ్ చేయాల్సింది అయితే హూ ఆర్ ఓనింగ్. దీనికి సంబంధించిన మూడు ఆప్షన్స్ ఇచ్చేస్తారు జనరల్గా అయితే కనుక. నో ఇంప్రూవ్మెంట్ అనేది కూడా ఒక ఆప్షన్ ఉంటుంది, ఫోర్త్ ఆప్షన్. ఇక్కడ చూసుకోవాల్సిందంటే హూ ఆర్ ఓనింగ్. మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఓన్ అనే వర్బ్కి కంటిన్యూస్ టెన్స్ ఉండదు, అంటే ఇంగ్ ఫామ్ ఉండదు. కంటిన్యూస్ టెన్స్ ఉండదు అంటే ఏంటంటే ఇంగ్ ఫామ్ అనేది ఉండదు ఓన్ అనే వర్బ్కి. సో ఇక్కడ ఏంటంటే ఇది ఏం రాయాలంటే హూ ఓన్ ఏ ఫామ్. హూ ఓన్స్ రావచ్చు కదా అని అనొచ్చు, అనుకోవచ్చు మనం. హూ ఓన్ ఎందుకు రావాలి, ఓన్స్ ఎందుకు రాకూడదు అని మనకు డౌట్ రావచ్చు. హూ ఓన్స్ ఓన్ ఓన్స్ ఏదైనా రావచ్చు కదా అని, ఏ ఫామ్ అనేది ఇక్కడ వరకే కాబట్టి. ఐఎమ్ స్టేయింగ్ విత్ సమ్ ఫ్రెండ్స్, సమ్ ఫ్రెండ్స్ హూ, ఇక్కడ హూ అంటే ఎవరు, ఈ సమ్ ఫ్రెండ్స్ ఎవరితో అయితే ఉంటున్నారో కొంత. ఐఎమ్ స్టేయింగ్ విత్ సమ్ ఫ్రెండ్స్, కొంతమంది ఫ్రెండ్స్తో ఉంటున్నాను. ఎవరైతే సమ్ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళు అక్కడ హూ అనమాట. సో ఐఎమ్ స్టేయింగ్ విత్ ఫ్రెండ్స్ హూ ఓన్ ఏ ఫామ్. ఇక్కడ సమ్ ఫ్రెండ్స్ అనేది ఏంటంటే ప్లూరల్, సో కాబట్టి ఇక్కడ ఓన్ యూస్ చేయాలి, ఓన్స్ అనేది యూస్ చేయకూడదు. అదే సమ్ ఐఎమ్ స్టేయింగ్ విత్ ఎ ఫ్రెండ్ అని వస్తే కనుక హూ ఓన్స్ అని రాయొచ్చు ఇక్కడ. సో ఇక్కడ ఐఎమ్ స్టేయింగ్ విత్ సమ్ ఫ్రెండ్స్ హూ ఓన్ ఏ ఫామ్. సో ఓన్కి ఇంగ్ ఫామ్ ఉండదు కాబట్టి, కంటిన్యూస్ టెన్స్ లేదు కాబట్టి హూ ఓన్ ఏ ఫామ్. ఇక్కడ ఇది సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. సో ఆన్సర్ ఏంటంటే హూ ఓన్ అనేది ఆన్సర్. నెక్స్ట్ షీ ఈజ్ ది బెస్ట్ అండ్ వైజెస్ట్ గర్ల్ ఇన్ ది క్లాస్. సో ఆల్రెడీ మనం చూసుకున్నాం దాకే, బెస్ట్ గుడ్ బెటర్ బెస్ట్, అది ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చింది. షీ ఈజ్ ది బెస్ట్ అండ్ వైజెస్ట్ గర్ల్ ఇన్ ది క్లాస్. షీ ఈజ్ ది బెస్ట్ అంటే ఇంక అల్టిమేట్ బెస్ట్ అండ్ తెలివైనది, చాలా మంచిది అండ్ తెలివైన అమ్మాయి ఇన్ ది క్లాస్. బెస్ట్ అండ్ వైజెస్ట్ రెండు సూపర్లేటెడ్ డిగ్రీస్, అంటే ఏంటంటే ఆమెను మించి ఇంకా క్లాస్లో ఎవరు లేరు, ఆమె టాప్. సూపర్లేటివ్ అంటే ఆ పేరులోనే ఉంది, సూపర్లేటివ్ డిగ్రీ ఆ పేరులోనే ఉంది, ఇంకా ఆమెను మించి ఇంకెవరు లేరు. అందరికంటే ఆమె బెస్ట్, ఆమె వైజెస్ట్ తెలివైంది కూడా. సో ఇక్కడ దీనికి ఇంప్రూవ్మెంట్ అని అడుగుతున్నారు. అయితే మనం చూసుకోవాల్సింది అంటే ఇక్కడ ఒక రూల్ ప్రకారం ఏంటంటే సూపర్లేటివ్ డిగ్రీ యూజ్ చేస్తే దాని ముందు ఖచ్చితంగా ది అనే ఆర్టికల్ యూజ్ చేయాలి. అందుకే బెస్ట్ అని వచ్చింది అనుకో, ది బెస్ట్ ఆర్ ది వరస్ట్ ఇలా యూస్ చేస్తారన్నమాట. సో షీ ఈజ్ ది బెస్ట్ ఇంప్రూవ్ చేయాల్సింది అంటే ఇది. సో మనం చూడాల్సింది షీ ఈజ్ ది బెస్ట్ కరెక్టే అండ్ వైజెస్ట్. సో అండ్ ఇప్పుడే అనుకున్నాం ఏంటి, సూపర్లేటివ్ డిగ్రీకి ముందు ఖచ్చితంగా ది అనే ఆర్టికల్ని యూస్ చేయాలి. సో ఇక్కడ ఏమొస్తుంది, షీ ఈజ్ ది బెస్ట్ అండ్ ది వైజెస్ట్, ది యూస్ చేయాలి. వైజెస్ట్ అనేది కూడా సూపర్లేటివ్ డిగ్రీ కాబట్టి, సో ది బెస్ట్ అండ్ ది వైజెస్ట్. సో ఇది ఇంప్రూవ్మెంట్ ఇన్ ది సెంటెన్స్. సో షీ ఈజ్ ది బెస్ట్ అండ్ వైజెస్ట్ అండ్ ది వైజెస్ట్ గర్ల్ ఇన్ ది క్లాస్. సో ఆప్షన్స్లో ఇది ఉంటే కనుక టిక్ పెట్టచ్చు. ది పీపుల్ ఆఫ్ జపాన్ ఆర్ వైజర్ దెన్ అమెరికా. సో ఇక్కడ కంపారిటివ్ డిగ్రీ వైజర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంతే ది పీపుల్ ఆఫ్ జపాన్ అంటే జపాన్ యొక్క ప్రజలు ఆర్ వైజర్ దేన్ అమెరికా. అమెరికాలో కరెక్ట్గా చెప్పాలంటే వైజర్ దేన్ అమెరికా, అమెరికా కంటే తెలివైన వాళ్ళు అంటున్నారు. సో తెలుగులో ట్రూ ట్రాన్స్లేషన్ అంటే తెలుగులో ఖచ్చితంగా కరెక్ట్గా ట్రాన్స్లేట్ చేసుకుంటే ఎలా అంటే ది పీపుల్ ఆఫ్ జపాన్ అంటే జపాన్లో ప్రజలు అమెరికాలోని ప్రజల కంటే తెలివైన వాళ్ళు.
సో ఇక్కడ ఎలా చెప్పాలి, యాక్చువల్లీ జపాన్ ఈజ్ బెటర్ దెన్ వైజాగ్ అమెరికా అని అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే జపాన్ ఈజ్ బెటర్ దెన్ అమెరికా అని అన్నప్పుడు ఇలా రాసేవచ్చు యాజ్ ఇట్ ఈస్గా, వైజర్ దెన్ అమెరికా అని ఇలాగే. కానీ ఇక్కడ ఏంటంటే పీపుల్ ఆఫ్ జపాన్ అంటే జపాన్కి సంబంధించిన ఇంకొక విషయాన్ని మనం కంపేర్ చేస్తున్నాం. జపాన్ కంపేర్ చేయట్లేదు, జపాన్ అమెరికా మధ్య లేదు కంపారిజన్, పీపుల్ ఆఫ్ జపాన్ అంటే జపాన్కి సంబంధించిన ఒక ఇంకొక విషయం మీద కంపారిజన్ చేస్తున్నాం. కాబట్టి ది పీపుల్ ఆఫ్ జపాన్ అంటే జపాన్ యొక్క ప్రజలు, ఆర్ వైజ్ ఇక్కడ చెక్ చేస్తున్నాం వైజర్ దాన్ అంటే తెలివైన వాళ్ళు. ఎవరికంటే అమెరికా కంటే, అంటే అమెరికా కంటే ఇక్కడ ఏంటి అమెరికాలోని ప్రజల కంటే. సో ది పీపుల్ ఆఫ్ జపాన్ ఆర్ వైజర్ దాన్ అంటే జపాన్ యొక్క ప్రజలు అమెరికాలోని ప్రజల కంటే తెలివైన వాళ్ళు. సో కరెక్ట్గా చెప్పాలని తెలియదు. సో దీనికి ఇంప్రూవ్మెంట్ ఏమొస్తుంది, ది పీపుల్ ఆఫ్ జపాన్ ఆర్ వైజర్ దాన్ అంటే ఎవరికంటే తెలివైన వాళ్ళు, దాన్ దోజ్ ఆఫ్ అమెరికా అంటే దోజ్ అంటే ఇక్కడ ఎవరు, అమెరికాలోని ప్రజలు. సో ఆన్సర్ ఏంటి, ది పీపుల్ ఆఫ్ జపాన్ ఆర్ వైజర్ దాన్ దోజ్ ఆఫ్ అమెరికా అంటే అమెరికాలోని ప్రజల కంటే తెలివైన వాళ్ళు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ది క్లైమేట్ ఆఫ్ వైజాగ్, ది క్లైమేట్ ఆఫ్ ఊటీ ఈజ్ కోల్డర్ దాన్ దట్ ఆఫ్ వైజాగ్ అంటే కోల్డర్ దాన్ దట్ ఆఫ్ అంటే క్లైమేట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దాన్ దట్ ఆఫ్ వైజాగ్ ఇలా కంపేర్ చేసుకుంటే, సపోజ్ ఊటీ ఆర్ అండ్ చెన్నై కంపేర్ చేసుకుంటే ది క్లైమేట్ ఆఫ్ ఊటీ ఈజ్ కోల్డర్ దాన్ దట్ ఆఫ్ చెన్నై ఇలా చెప్పాలన్నమాట. సో దిస్ ఈస్ ది సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. సో ఇంకా దీని గురించి నెక్స్ట్ క్లాస్లో ఖచ్చితంగా ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సైనింగ్ అవుట్.